మా కనకన లాంటి వాడు చింతమడకకు దరఖాస్తు పెట్టిండు. ఈ పంచాయతీ ఆడ పంచాయతీంద్ర భయ అని సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు పెట్టిండు. ఎవడ చంద్రశేఖరరావు సార్ ఉట్టినూరు పోయి దరఖాస్తు పెట్టిండు. చింతమడకకి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఎన్ని పైసలు ఇచ్చిండు? నరేంద్ర మోడీ గారు ఎన్ని పైసలు ఇచ్చిండు ఢిల్లీ? ఇది పేపర్ లో ఈనాడు అనేటువంటి ఒక పేపర్ లో సమాచార హక్కు కార్యకర్త ఒక ఆయన తీసుకొస్తే పేపర్లలో వార్త వచ్చింది. సార్ ఇజ్జత్ బాయ్, నా తోరు ఒలుస్తా, నా చర్మం ఒలుస్తా, నీ చెప్పులు కుడతా, అసలు సిద్దిపేట జిల్లా వాళ్ళందరికీ నా చెప్పులు కుట్టిద్దా అన్నాడు. మనం అడిగినావా? ఏం అడిగినాం? నువ్వు చెప్పిన ఇంటికి ఉద్యోగం పోయి సార్ మా ఊళ్ళో మస్తు మంది పొరగాన్ని చదువుకున్నాను అని చెప్పారు. సార్ ఏమంటుండు? సార్ చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వద్దరపోయి నేను జరగని గొర్రెలు ఇస్తా, బర్రెలు ఇస్తా, ఇంకా కావాలంటే కొన్ని పందులు కూడా ఇస్తా, మీరు రాసుకోరు బతుకోరు కానీ ఉద్యోగాలు అడగకూడదు అన్నాడు. వచ్చిందా ఈ ఊరు కానీ ఉద్యోగం వచ్చిందా? కొత్త ఆంధ్రలో మంత్రులు చెడ్డోడు తెలియదు. ఎరుకడుకునే ముఖ్యమంత్రి ఏడాదికి ఒకసారి డిఎస్సీ ఎద్దు, ఎవరైనా టీటీసీలో బీఈడీలో కంప్లీట్ చేస్తే ఇంత టీచర్లు ఒకరు అని వస్తుండే. వచ్చిందా? మనవులు ఎవరికైనా ఒక్క ఉద్యోగం అయినా? చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినాక ఒక్క ఉద్యోగం వచ్చిందన్న? ఉన్నది మాట్లాడుకున్నా, ఏం పంచాయతీ లేదు, అవన్నీ నేను చెప్తలేదు. ఒక్కరికైనా మీ ఎవరు ఉద్యోగం వచ్చినా? ఎవరు లేరా చదువుకున్న వాళ్ళు? మీ ఎవరు లేరా చదువుకున్న వాళ్ళు? ఎవరు లేరా ఉద్యోగం రాలే? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. వచ్చిందా? లేదు. అటు 10 అడుగులు ఇటు 10 అడుగులు ఒక డబ్బులకి ఇల్లు ఇస్తున్నారు. ఇందిరా మిల్లని బిడ్డకు పెళ్లి పెట్టి అల్లుడు వస్తే అత్తేడు ఉండాలి, అల్లుడు ఉండాలి, ఒక్క రూమ్ కట్టిస్తారు. అసలు మీకు తెలివి ఉన్నది రా పోయి నా కోటి నన్ను చూడరి, నా అన్నాన్ని చూడరి, నేను గెలిస్తే అన్ని గుడిసెలు తీసేసి అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ఎన్ని వచ్చినాయితే మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ రాలేదా? చాలా చాలా బిజీగా ఉండి ఉంటాడు. డబుల్ బెడ్రూమ్ ఉంది, ఒక్కటి రాలే. ఇంటికి ఉద్యోగం రాకపోయా, డబుల్ బెడ్రూమ్ రాకపోయా, 3 ఎకరాల భూమి రాకపోయా, మరేమొచ్చింది? మల్లన్న సాగర్ వచ్చింది. వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు నిన్న మొదలు ఆయన సూరత్ కు ఒక మాట అడుగురు వస్తాడు ఓట్ల కోసం. కరోనా వచ్చిందంటే 15 రోజుల దాకా రానియకుడు, 5 రోజులు రాగానే వస్తా అని చెప్పుకుంటుండ. 15 రోజుల దాకా రానియకుడు ఊర్లో పోతే ఆయన. కరోనా వస్తే 14 రోజులు రెస్ట్ తీసుకోవాలి, తర్వాత 7 రోజులు ఇంకా మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి, అప్పుడు అది ఇంకోలా కట్టుకోదు. హరీష్ రావు గాయం అవుతుంది. ఇప్పుడు రఘునందర్ గారు ఊర్లో పోటీ తిరుగుబట్టే నేను ఊరేసి తిరుగుతా తిరుగుతా అని అంటుండంట. ఆయన నడుగురి సార్ నువ్వు చాలా మంచివి, 6 అడుగులు నువ్వు చూస్తానికి అందంగా ఉన్నావు, మా వెనకాల మంచిగానే తిరుగుతున్నావు, కట్టపలేక ఎప్పుడు కొట్టావో తెలియదు మామూలు గారి. నాకు డౌట్ వచ్చింది సార్ గట్టకెళ్ళి వచ్చినా నేను సిద్దిపేటకి వెళ్ళి కూరగాయలు అమ్ముకొని వస్తున్నా. మెట్టు దాటానే గీత గీసినట్టు మెట్టు దాకానే రోడ్ మంచిగా ఉన్నా ఉన్నది సార్. మెట్టు దాటి ఇతరులకి వస్తే లోపుతా ఉన్నది, ఆటో లోపుతా ఉంది. ఏం